పెట్టుబడుల అవగాహనపై రేవంత్ మరియు గిరిబాబు గారు కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సువన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుత పొత్తపాటు క్వాలిఫైడ్ పర్సన్ ఫినాన్స్ ప్రొఫెషనల్ QPFP చారి గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ చారి గారు నమస్తే అండి. సార్ చారి గారు, రీసెంట్ గా మీరు ఎప్పుడైనా సూపర్ మార్కెట్కి వెళ్ళి కూరగాయలు కొన్నారా? నిత్యావసరాలు ఉంటుంటారు మీరు ఎప్పుడైనా బయటకి సూపర్ మార్కెట్కి వెళ్ళడము లేదా సంతకి వెళ్ళడము? అవునండి, అవును వెళ్తా ఉంటాం. ధరలు ఏమన్నా గమనించారా, కేజీ ఎంత ఉన్నాయా? అవునండి, చాలా. ఏది చూడండి, కూరగాయల ధరలు 100 నుంచి 150 రూపాయల లోపల భయంకరంగా పెరిగాయి. ఇక ఈ ఉప్పులు పప్పులు అంటాం కదా, ఇవైతే 150 నుంచి 200 రూపాయలు. కరెక్ట్. సిచ్యువేషన్ ఎలా ఉందంటే, ఒక మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళ యొక్క పరిస్థితి నిజంగా చాలా ఘోరంగా ఉంది సార్. ఎందుకంటే అందరూ భయపడుతున్నారు. ఇప్పుడున్న 2024లోనే ధరలు ఈ విధంగా ఉంటే, రాబోయే రోజుల్లో అసలు ఒక మిడిల్ ఇన్కమ్ గ్రూప్ వాళ్ళ యొక్క మనుగుడు ఏ విధంగా ఉండబోతుంది అంటూ కూడా ప్రతి ఒక్కరూ వాళ్ళకి వాళ్ళగా ప్రశ్నించుకుంటున్నారు. కాబట్టి ఇప్పుడు ఉన్న ధరల్ని, ఇప్పుడు ఉన్న లైఫ్ స్టైల్ని దృష్టిలో ఉంచుకొని, మరి రాబోయే రోజుల్లో మనం ఇటువంటి ఇబ్బందులు పడకుండా ఉండాలి అంటే, ఏదన్నా ఒక చిన్న చిన్న మొత్తంలో ఏదైనా చిన్న ఇన్వెస్ట్మెంట్స్ చేసుకొని రాబోయే రోజులకి దాన్ని ఒక పెద్ద లంసమ్ అమౌంట్గా దాన్ని వృద్ధి చేసుకోవాలి అంటే ఏ విధంగా ప్లాన్ చేసుకోవాలి అంటారు? చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇది. అండ్ యాక్చువల్గా వ్యూవర్స్కి నేనేం చెప్పాలనుకున్నానంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో కంప్లీట్గా వినండి. ఎస్, వీడియో కంప్లీట్గా విన్న తర్వాతే మీరు కామెంట్ చేయడం కానీ లేదంటే కాల్ చేయడం కానీ చేయండి. మధ్యలోనే డిసిషన్ తీసేసుకుంటుంది. సో కంప్లీట్గా చూస్తేనే, ఇప్పుడు నేను చెప్పబోయేది ఎందుకు ఈ పాయింట్ క్లియర్గా చెప్తున్నానంటే, ఇప్పుడు మనం డిస్కస్, మీరు అడిగిన ప్రశ్న కానివ్వండి, నేను చెప్పాలనుకున్న సంబంధం కూడా చాలా ఇంపార్టెంట్. ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా చాలా ఇంపార్టెంట్ ఇది. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు వర్కింగ్ లైఫ్ స్పాన్ ఎంత ఉంటుందండి? అంటే మనం సంపాదించే సమయం మన దగ్గర ఎంత ఉంటుంది? సపోజ్ ఒక 22 ఇయర్స్లో 23 ఇయర్స్లో, సరే మ్యాక్సిమం 25 ఇయర్స్లో జాబ్ వచ్చింది అనుకుందాం, మనం ఎర్నింగ్ స్టార్ట్ అవుతుంది. ఓకే, వీళ్ళకి ఇప్పుడు ఇప్పుడున్న కల్చర్కి ఇంతకుముందు 60 ఇయర్స్ వర్క్ చేసేవాళ్ళు కానీ, ఇప్పుడు చాలామంది ఐటీ ఎంప్లాయీస్ వీళ్ళందరూ 55 అనుకుందాం యావరేజ్గా, అంటే 25 నుండి 50 55, అంటే 30 ఇయర్స్ మాత్రమే సంపాదించే సమయం వర్కింగ్ లైఫ్ స్పాన్ వీళ్ళకి. ఓకే, ఇప్పుడు ఈ 30 ఇయర్స్లో ఏం జరుగుతుందంటే, మనకి ఏమేం ఖర్చులు వస్తాయి, మనకి ఎలాంటి ఖర్చులు వస్తున్నాయి అనేది మీరు చూస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ స్టార్ట్ అవ్వగానే మ్యారేజ్ చేసుకోవాలండి, సెల్ఫ్ మ్యారేజ్ గోల్ వస్తుంది. సో అప్పటి వరకు పేరెంట్స్కి ఏదో డబ్బులు ఇచ్చామా అన్నట్టు, ఇంట్లోకి ఏదో ఖర్చులకు కొంచెం డబ్బులు ఇచ్చామా అన్నట్టు ఉంటుంది, కానీ వన్స్ మ్యారేజ్ అవ్వగానే మ్యాండేటరీ ఎక్స్పెన్స్ స్టార్ట్ అవుతాయి. మీరన్న ప్రతి గ్రోసరీ ఉప్పులు పప్పులు ఇవన్నీ స్టార్ట్ అవుతాయి, రైట్? అండ్ సెకండ్, తర్వాత మనకి పిల్లలకు ప్లాన్ చేసుకోవాలి. ఓకే, ఒక్కసారి పిల్లలు పుట్టారంటే ఇమ్మీడియట్ గా ఆ ఇయర్లో ఎక్స్పెన్సెస్ ఒకటేసారి షూట్ అవుతాయి. ఓకే, హాస్పిటల్ అని, వాళ్ళకి ఏదో ఫంక్షన్స్ అని, ఇంకా వాళ్ళ ఖర్చులని, బట్టలు, చాలా అది ఖర్చు ఉంటుంది. ఓకే, తర్వాత పిల్లలు ఒక 2-3 ఇయర్స్ అవ్వగానే వాళ్ళ స్కూలింగ్ స్టార్ట్ అవుతుంది. మళ్ళీ ఒకటేసారి మన ఎక్స్పెన్సెస్ ఒకటేసారి షూట్ అవుతాయి. కార్పొరేట్ స్కూల్ వేద్దాం డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. 3 ఏట్ నుంచి మినిమం చైల్డ్ 10,000 లేని ఇప్పుడు స్కూలింగ్ లేదండి, ట్రాన్స్పోర్టేషన్ అని, బుక్కులు అని, ఇవన్నీ. అలాగే మనం ఇల్లు కొనుక్కోవాలి, మనం కారు కొనుక్కోవాలి, హాలిడే ట్రిప్స్కి వెళ్ళాలి. అలాగే పిల్లలకి పై చదువులకి వాళ్ళ ఫ్యూచర్ ప్లాన్ కూడా ఇప్పటి నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కూడా స్టార్ట్ చేసుకోవాలి. ఎంతో కొంత వాళ్ళ మ్యారేజెస్కి ఎలాంటి ల్యాండ్ కొనాలా, గోల్డ్ కొనాలా, వాళ్ళకి ఏదైనా ఇన్వెస్ట్మెంట్స్, మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీస్ కట్టాలా, అలాంటి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అన్ని ఇప్పటి నుంచి పెట్టుకోవాలి. ఇవన్నీ చేస్తూ మళ్ళీ ఒక పక్కన సెకండ్ చైల్డ్ ప్లాన్ చేస్తూ ఉండాలి. ఓకే, సో ఇవన్నీ మనం 30 ఇయర్స్లో వర్క్ చేస్తూ ఉంటాము, 30 ఇయర్స్లో వస్తాయి. ఓకే, ఇవన్నీ ఇంకా నేను అన్ఎక్స్పెక్టెడ్ ఎక్స్పెన్సెస్ చెప్పలేదండి. మనం అనుకోకుండా వచ్చే ఎక్స్పెన్సెస్లు, ఫ్రిడ్జ్లు కొనాలి, టీవీలు కొనాలి, ఇంకా తెలియకుండా వచ్చే హాస్పిటల్ ఎక్స్పెన్సెస్, ఇవన్నీ మనం వేరే, ఇవన్నీ ఇంకా బోనస్ ఇంకా. ఓకే, ఇవన్నీ ఒకవైపు అవుతే 25 నుండి 55 వరకు సంపాదిస్తూ ఈ గోల్స్ అన్ని చేస్తున్నాం, కానీ ఇవన్నీ ఒకవైపు అవుతే 55 ఏజ్ నుండి మన లైఫ్ స్పాన్ సపోజ్ 85 అనుకోండి, మళ్ళీ ఇంకో 30 సంవత్సరాలు. అక్కడ ఫస్ట్ 30 ఇయర్స్ ఏమో సంపాదించి ఖర్చు పెట్టాలి, ఈ గోల్స్ అన్ని ఫినిష్ చేయాలి. ఈ 30 ఇయర్స్ ఏమో 55 నుండి 85 వరకు ఏమో సంపాదన ఉండదు, ఓన్లీ తినాలి, కానీ అదే లైఫ్ స్టైల్ కంటిన్యూ చేయాలి. ఒక లైఫ్ స్టైల్కి అలవాటు పడ్డ తర్వాత అక్కడ కాంప్రమైజ్ అవ్వలేం. సో రిటైర్మెంట్కి మళ్ళీ కనుక మనం ప్లాన్ చేసుకోలేదనుకోండి, రిటైర్మెంట్ కార్పస్ క్రియేట్ చేసుకోలేదనుకోండి, మళ్ళీ పిల్లల మీద డిపెండ్ అవ్వాలి, లేదా 55 తర్వాత కూడా వర్క్ చేస్తూ ఉండాలి. సో ప్రాక్టికల్గా
ఇదంతా పాసిబుల్ అవ్వట్లేదని చెప్పేసి ఇంతకుముందు ఒకరే జాబ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏమైంది, ఇవన్నీ ఖర్చులు పెరిగాయి, ఇవన్నీ కుదరట్లేదని చెప్పేసి, లైఫ్ స్టైల్ అంతా కూడా పెరిగిందని చెప్పేసి ఇద్దరు వర్క్ చేయడం స్టార్ట్ చేశారు. ఓకే, ఇప్పుడు ఏం జరిగింది, ఇద్దరు వర్క్ చేసినా ఇద్దరికి తలా 100,000 రూపాయలు వస్తున్నా సరిపోవట్లేదు. సో దీనికి దీనికి బెస్ట్ సొల్యూషన్ ఏంటి మరి అంటే, మీరు మీ ఇద్దరితో పాటు మీరు సంపాదిస్తున్న డబ్బు కూడా మీతో పాటు జాబ్ చేస్తూ ఉండాలండి, వర్క్ చేస్తూ ఉండాలి. అదర్వైజ్ ఇట్ ఈస్ నాట్ పాసిబుల్, కుదరదు ఇది. ఓకే, సో నేను దీనికి ఒక బెస్ట్ సొల్యూషన్ చెప్తానండి. సో ఎవరైనా సరే జాబ్ స్టార్ట్ చేయగానే, ఓకే, జాబ్ స్టార్ట్ చేయగానే ఎవ్రీడే ఒక 500 రూపాయలు నావి కాదు అని పక్కన పెట్టేసేయాలి. ప్రతిరోజు 500 రూపాయలు అంటే, నేను ఇది ప్యూర్లీ ప్రతి ఒక్కరికి అర్థం అవ్వడానికి నేను ఈ ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. అందరు కూడా ఏంటంటే దీన్ని కాన్సెప్ట్ ని అర్థం చేసుకోండి. మీరు 100 రూపాయలు పక్కన పెడితే 100 రూపాయలు తగ్గట్టు, మీరు 1000 రూపాయలు పక్కకు పెడితే 1000 రూపాయలు తగ్గట్టు వస్తుంది మీకు ఇన్వెస్ట్మెంట్ రిటర్న్. సో ఇది 500 రూపాయలు అనేది మంత్లీ 15,000 రూపీస్ విచ్ ఈస్ పాసిబుల్ ఫర్ ఎ రీజనబుల్ మిడిల్ క్లాస్ పీపుల్. ఓకే, 50,000 శాలరీ వస్తుంది అనుకోండి, నాకు 15,000 ఎవ్రీ మంత్ పక్కన పెట్టాల్సిందే. ఓకే, నేను ఇది పెట్టను అంటే మళ్ళీ నాకు 55 లో ప్రాబ్లం అవుతుంది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే, ఈ ఖర్చులు ఏవైతే ఉన్నాయో 100,000 రూపాయలైనా సరిపోని వాళ్ళు ఉన్నారండి, 20,000 మంత్లీ శాలరీ వచ్చే వాళ్ళు కూడా సరిపెట్టుకునే వాళ్ళు ఉన్నారు. అందుకని మనం సైకలాజికల్గా ఫస్టే జాబ్ స్టార్ట్ అయిన రోజే నాకు ఈ డైలీ 500 రూపాయలు నాకు రాలేదు, ఈ డబ్బు నాది కాదు అనుకోవాలి, ఇన్వెస్ట్మెంట్ లోకి డైవర్ట్ చేయాలి. సో 15,000 రూపాయలు ఈయన మ్యూచువల్ ఫండ్ ఎస్ఐపీస్ కనుక ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే మీ ఏజ్ 25 నుండి 55 వచ్చేసరికి ఏమవుతుందంటే, ఓవరాల్గా మీరు ఇన్వెస్ట్ చేసిన డబ్బు ఏదైతే ఉందో అది అక్షరాల 54 లక్షల రూపాయలు అవుతుందండి, 54 lakhs rupees అవుతుంది. ఓకే, ఈ 30 ఇయర్స్లో కాంపౌండింగ్ వల్ల వచ్చే బెనిఫిట్, అట్ ద రేట్ ఆఫ్ సేమ్ మ్యూచువల్ ఫండ్కి యావరేజ్గా 12% రిటర్న్ వేసుకుంటే, ఈ కాంపౌండింగ్ వల్ల వచ్చే రిటర్న్స్ వల్ల మీకు 54 లక్షల రూపాయలు కాస్త 5,29,00,000 అవుతుందండి, 5,29,00,000 అవుతుంది. ఓకే, ఓకే, అంటే మీకు ఈ 5,29,00,000 రిటైర్మెంట్ కార్పస్ క్రియేట్ అయిందనుకోండి, దానిపైన వర్స్ కేసులో మీరు 6% విత్డ్రాల్ పెట్టుకున్నా సరే, మీరు దాన్ని తీసుకెళ్ళి ఎఫ్డీలో పెట్టినా లేదా మ్యూచువల్ ఫండ్ ఎస్డబ్ల్యూపీలో పెట్టినా 6% విత్డ్రాల్ పెట్టుకున్నా సరే, అక్షరాల 260,000 రూపాయలు ఎవ్రీ మంత్ పెన్షన్ లాగా వస్తుందండి లైఫ్లో. ఇప్పుడు మీరే అన్నారు కూరగాయలకి ఎవ్రీ మంత్, ఎవ్రీ వీక్ మంత్ కూడా కాదు, 1000 రూపాయలు పట్టుకెళ్తే 1000 రూపాయలు సరిపోవట్లేదు. సరిపోవట్లేదు ఇప్పుడు కూరగాయలకు 1000 రూపాయలు సరిపోవట్లేదు అంటే మీ రిటైర్మెంట్కి ఇంకా సరిపోదు. మరి అలాంటప్పుడు మీకు 2 లక్షలు పెన్షన్ రావాలి అంటే, ఇవాళ కూరగాయలకు ఎలాగైతే డబ్బులు పెడుతున్నారో, నేను కూరగాయలే కొంటున్నాను అనుకోండి, పెట్రోల్ కొంటున్నాను అనుకోండి, ఇంకేదో కొంటున్నాను అనుకోండి, 500 రూపాయలు నాకు కాదనుకోవాలి మీరు. అలా కనుక మీరు ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే, మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేసుకుంటూ వెళ్తే 30 ఇయర్స్లో ఇట్ విల్ బికమ్ 5.29 crore, అంటే 500 రూపాయలతో 5 కోట్లు సంపాదించవచ్చు కరెక్ట్గా డిసిప్లిన్డ్గా ప్లాన్ చేస్తే. ఇది కనుక 25 ఇయర్స్లో చేయకపోతే, 30 ఇయర్స్లో చేస్తాం 35 ఇయర్స్లో చేస్తానంటే 500 కాస్త 1000 అవుతుంది, 1000 కాస్త 2000 అవుతుంది, 10,000 కూడా అవుతుంది. నేను డైలీ 2000 పెట్టడం కంటే జాబ్ స్టార్ట్ చేయగానే 500 రూపాయలు పక్కన పెట్టడం చాలా ఈజీ అండి. ఎవరైనా 500 నా వల్ల అవ్వదంటే 100 రూపాయలు కూడా పెట్టుకోవచ్చు, 100 రూపాయలు తగ్గట్టుగా ఎండ్ ఆఫ్ ది డే దాని తగ్గ రిటర్న్ వస్తుంది, రిటర్న్ చేతికి వస్తుంది, రిటర్న్ వస్తుంది. సో ఇప్పుడే ఖర్చులు కష్టంగా ఉన్నాయి అని అనుకున్న ప్రతి ఒక్కరు కూడా రేపు పొద్దున ఈ ఖర్చులు ఇంకా పెరుగుతాయండి. ఎందుకంటే ఎక్కడ ఉండదు. సో అలాంటప్పుడు ఇవాళ కూడా ఇవాళ కష్టమైనా ఈ ఖర్చులు ఎలా భరిస్తున్నారో, అలాగే కష్టమైనా సరే 500 రూపాయలు మనం పక్కన పెట్టుకుంటూ వెళ్ళాలి. లేదంటే మనం 55 తర్వాత రిటైర్మెంట్ అయినప్పుడు ఇంత కష్టపడి మళ్ళీ పిల్లల మీద డిపెండ్ అవ్వాలి, లేదా మళ్ళీ మనం అక్కడ నుంచి కూడా ఇంకేదో ఒక జాబ్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇలా జరగొద్దు అనుకుంటే మన రెగ్యులర్ ఎక్స్పెన్స్ ఏదైతే ఉందో ఆ రెగ్యులర్ ఎక్స్పెన్సే అనుకుని ఇన్వెస్ట్మెంట్స్ ని చేసుకుంటూ వెళ్ళడం ఉత్తమం అండి. 500 రూపాయలు పక్కన పెడితే 5 కోట్లు రావడం అనేది ఇట్స్ గుడ్ థింగ్. అండ్ ఇవన్నీ బేసిక్గా నేను ఏదో అన్ప్రాక్టికల్ థింగ్స్ చెప్పట్లేదంటే, మనకు అసాధ్యమైన పనులు కాదు ఇవి చెప్పేటి. 10 సంవత్సరాల నుంచి ఇవన్నీ చేస్తున్నది, వాళ్ళందరినీ చూస్తున్నది, ప్రాక్టికల్గా చూస్తూ చెప్తున్నారు. ఇంతకుముందు కూడా మనం ఒక వీడియో చేసాం, మీ ఇద్దరు పిల్లలతో పాటు
మూడవ పిల్లలు అది మీ మ్యూచువల్ ఫండ్ ఎస్ఐ పని థర్డ్ చైల్డ్ యువర్ థర్డ్ చైల్డ్ మీరు ఇన్వెస్ట్ చేయండి దాంతో పాటు అలాంటి కాన్సెప్ట్ ఏనండి. సో మ్యూచువల్ ఫండ్ మీరు థర్డ్ చైల్డ్ లాగా చూసారనుకోండి మీ రిటైర్మెంట్ లో అది హెల్ప్ చేస్తుంది. అదర్వైజ్ ఖర్చులు ఎంత పెరిగినా మనం ఇంకా మనకి వేరే ఆప్షన్ లేదు, ఇది ఒకటే ఆప్షన్. అంటే ఎండ్ ఆఫ్ ద డే ఈ ఎంటైర్ వీడియోకి సమరైజ్ చేయాలంటే ఏంటంటే మీ ఇంట్లో మీరు ఇద్దరే జాబ్ చేస్తే సరిపోదు, మీరు సంపాదించిన డబ్బు కూడా మీతో పాటు జాబ్ చేస్తూ ఉండాలి. దీనికి సంబంధించిందే ఇంకా నెక్స్ట్ ఇంకా క్లారిటీగా ఒక వీడియో చేద్దాం. రైట్, థ్యాంక్ యూ సో మచ్ చార్య గారు. థ్యాంక్స్ అండి. ఇప్పుడున్న ఖర్చులను ఇప్పుడున్న లైఫ్ స్టైల్ని దృష్టిలో పెట్టుకుని రాబోయే రోజుల్లో ఇది ఇంకా ఎంతవరకు పెరగబోతుంది, దానికి తగ్గట్టుగా మనం ఇన్వెస్ట్మెంట్స్ సేవింగ్స్ అనేవి చేసుకుంటే అండ్ రాబోయే రోజుల్లో ఒక మంచి లంచం ఏమంటే ఒక పెద్ద కార్పస్ని మనం ఏ విధంగా ఏర్పాటు చేసుకోగలమని దాని గురించి చక్కగా తెలియజేస్తే థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.